మీరు చూస్తున్నది వరి నాట్లు నాటడానికి సిద్ధంగా ఉన్న పొలం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం మండలంలో గల డుమ్మంగి గ్రామ పంచాయతీ గుణధ టెంకసింగి కోసింగి భద్ర గ్రామాల మీదుగా పోవు లింకు రోడ్లు. ఈ మెటల్ రోడ్డు నిర్మించి నేటికి 30 సంవత్సరాలవుతోంది. అప్పటి నుంచి నేటి వరకు రోడ్డు మంజూరు చేయకపోగా కనీస మరమ్మతులు కూడా చేయలేదు. రోడ్డంతా వంకర్లు, కల్వర్టర్లు కృంగి రోడ్డు అధ్వానంగా మారింది. ఈ విషయంపై యువజన అధ్యక్షులు మల్లేశ్వరరావు, కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్, జిల్లా చైర్పర్సన్, ఎమ్మెల్సీ గత కొన్ని సంవత్సరాలుగా దరఖాస్తులు, అర్జీలు సమర్పిస్తూనే ఉన్నామని, అయినా ఫలితం శూన్యమని, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మారుతున్నా మా రోడ్లు మాత్రం మారడం లేదని, గ్రామాల్లో ఎవరైనా గర్భిణీలను, రోగులను మంచాలతో ప్రధాన రోడ్డుకు మోసుకు వచ్చే పరిస్థితి ఇక్కడ ఉందని గోడును వెలబుచ్చారు. అది గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగి పంచాయతీ గుణద గ్రామం. మా డుమ్మంగి పంచాయతీలో గుణద, టెంకసింగి, కోసింగిభద్ర, కొరడుగూడ గ్రామాలకు రోడ్డు నిర్మించి 30 సంవత్సరాలు అవుతుంది. ఆ రోడ్డు నేటికి కనీసం మరమ్మతులు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. రోడ్డంతా కలవట్లు పడి కుంగి గోతులుగా మారి రోడ్డంతా చాలా అధ్వానంగా మారింది. ఈరోజు వర్షం పడితే పూర్తిగా వాహనాలు వచ్చే పరిస్థితులు లేవు. 108 అయితే ఎటువంటి పరిస్థితులు రాదు. మా గ్రామంలో ఎవరికైనా 108 అయితే ఎటువంటి పరిస్థితులు రాదు. మా గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం చెందితే, గర్భిణీలకైనా, ఎవరికైనా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఊరు నుంచి మెయిన్ రోడ్డు 1.5 కిలోమీటర్ వరకు మోసుకుని వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, అందరూ మారుతున్నాయి. కానీ మా రోడ్డు పరిస్థితి ఇంతవరకు మారలేదు. ప్రతి అధికారికి, ప్రజాప్రతినిధికి, ప్రతి ప్రభుత్వానికి మేము దరఖాస్తు పెడుతూనే ఉన్నాం రోడ్ల గురించి. కానీ ఇంతవరకు 30 సంవత్సరాలు ఇంతవరకు కష్టపడుతున్నప్పటికీ ఇక్కడ ఎటువంటి ఫలితం శూన్యంగానే మిగిలిందని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచైనా మా గిరిజన గ్రామాలకు రోడ్డు కల్పించి మా బాధల్ని ఆదుకొని మా గిరిజన గ్రామాలకు అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి. రానియేళ్ళ మా ఎన్నికలకు బహిష్కరించే అవసరం కూడా మాకుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము వెంటనే మంజూరు చేయాలి. ప్రభుత్వం వారు కూడా నేను అంటున్నారు, చాలాసార్లు అంటున్నారు, మీకు రోడ్డు వచ్చింది, మంజూరు అయిపోయింది అనేసి ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎక్కడ గొంకలు అక్కడలాగా కనీసం ఇంతవరకు కూడా కనీసం పని ప్రారంభించలేదు. ఇది అందరూ కూడా నమ్మశక్యంది. ఎందుకు ఈరోజు కూడా రోడ్డు స్టార్ట్ అవుతున్నంతవరకు వాడు నమ్మలేరు రోడ్డు శాంక్షన్ అయిందంటే. ఎందుకంటే 10-20 సంవత్సరాల నుంచి రోడ్డు శాంక్షన్ అయిందనే మాట మాత్రం ప్రతి ఒక్కరు చెప్తున్నారు అధికారులు, పని మాత్రం స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి మా బాధల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం ఇప్పటికైనా పలు తెరవాలని కోరుకుంటున్నాం.